నమస్తే, నేను బిందు. వెల్కమ్ టు NH9 న్యూస్. కథానాయకుడు ప్రభాస్ సినిమాలో లైనప్ మామూలుగా లేదు. రాధేశ్యామ్ తర్వాత ఆయన చేయనున్న 21వ చిత్రాన్ని, నాగ్ అశ్విన్ 22వ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కథ, కథనాలు, బడ్జెట్ల పరంగానూ ఈ రెండు చిత్రాలు కళ్ళు చెదిరే రీతిలోనే ఉండబోతున్నాయి. నాగి చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందించనుండగా, ఓం రౌత్ చిత్రం రామాయణ ఇతిహాసం నేపథ్యంలో 3D తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు పూర్వ నిర్మాణ పనులను ప్రారంభించేసుకున్నాయి. అయితే వీటిలో ముందుగా సెట్స్ పైకి వెళ్లబోయేది మాత్రం ప్రభాస్ 22వ చిత్రం ఆదిపురుష్ అని తెలుస్తోంది. డార్లింగ్ సినిమాల లైన్ ప్రకారం ఇది ఆయన 22వ చిత్రం అయినప్పటికీ, దర్శకుడు ఓం రౌత్ తెర వెనుక పనులన్నీ శరవేగంగా చక్కబెడుతున్నాడనడానికి కారణం ఇదే అనిపిస్తోంది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యం ఉందని, చిత్రీకరణ దాదాపుగా బ్లూ మ్యాట్ సెట్ లోనే జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే నాగ్ అశ్విన్ సినిమా కన్నా ముందుగానే ఈ చిత్రాన్ని ఓ షెడ్యూల్ పూర్తి చేస్తే ఈలోపే దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు మొదలుపెట్టుకోవచ్చని ఓం రౌత్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నాగి సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఒక నెల ముందుగానే ఆదిపురుష్ చిత్రాన్ని పట్టాలెక్కించడానికి ప్రణాళిక రచిస్తున్నారట. అంతేకాదు, ఈ చిత్ర గ్రాఫిక్స్ పనుల కోసం ఇప్పటికే కొన్ని ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర కథానాయకను కూడా ఫైనల్ చేసి సినిమాను పట్టాలెక్కించడానికి ఓ ముహూర్తం ఖరారు చేయనున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.